నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 సంవత్సరాల నుండి రాథోడ్ మోహన్ బుట్టాపూర్ పాఠశాలలో విధులు నిర్వహించారు. వీరితో పాటు రజిత మేడం, మౌనిక మేడం బదిలీలపై వేరే డిస్టిక్ వెళ్లడం జరిగింది. వీరిని సన్మానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ బాదం నిరోష లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ కు ధీటుగా విద్యాబోధన చేశారన్నారు. వీరి సేవలను మరవలేకపోతున్నామన్నారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం జరిగింది. స్వాగతం పలుకుతూ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుట్టాపూర్ సర్పంచ్ నిరోష లక్ష్మీరాజ్యం, ఉప సర్పంచ్ సుమలత రంజిత్, పంచాయతీ సెక్రటరీ రవీందర్, ఆర్ఎస్ఎంసి అధ్యక్షులు బొమ్మన గంగయ్య, వార్డ్ సభ్యులు లక్ష్మీకుమార్, శైలేందర్, శేఖర్, అంజయ్య, ఉపాధ్యాయుల బృందం మంజుల, వెన్నెల, రజిత, విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామ సర్పంచ్ నిరుష గారు, ఉప సర్పంచ్ రంజిత్ గారు, వార్డ్ మెంబర్స్, నా తోటి ఉపాధ్యాయులు, ఈరోజు ఈ మాకు తీరు సత్కారం చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 2012లో సుధీర్ హై స్కూల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సమాజంతో ఎలా ఉండాలి, అసలు హెచ్ఎం అంటే ఎలా ఉంటుంది, అంటే హెచ్ఎంగా చేయాలంటే కూడా చాలామంది భయపడతారు. నేను బుట్టాపూర్లో 9.5 సంవత్సరాలు ఒక హెచ్ఎంగా నిర్వర్తించానంటే ఈ గ్రామం యొక్క సపోర్టు, అదేవిధంగా మా స్టాఫ్ యొక్క సహకారంతో పాఠశాల అభివృద్ధిలో కానీ చదువులో కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. స్టార్టింగ్లో చాలా సమస్యలు వచ్చినాయి, అది దాటుకుంటూ 2015లోనే ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకున్నాం. కానీ తర్వాత విలేజ్ మంచిది, ఇక్కడ ఉన్న విద్యార్థులు మంచిగా ఉన్నారు, వచ్చే స్టాఫ్స్ కూడా చాలా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. అలా ఉంచుకొని ఇక్కడ ఉండడం జరిగింది. చివరి 3 సంవత్సరాలు అయితే చాలా హ్యాపీగా, అంటే ఇక్కడ ఈ 3 సంవత్సరాలలో ఎలా వెళ్ళిపోయినాయని కూడా అర్థమవుతలేదు. 6 చెల్లెలు, నేను ఒక్కరిని, చాలా కష్టపడ్డాను. స్కూల్ విషయంలో అయితే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు నాకు.